Hi friends, welcome to our channel. This question Telangana state lo police constable prelims exam lo 2022 lo adagaram jarigindi. So question chudandi, in a certain code table is ball, ball is glass, glass is chair, chair is computer, computer is pencil and pencil is book ani icharu. Tarvata question chudandi clear ga. Then according to this code language the instruction the instrument to draw figures is అని ఇచ్చాడు. తెలుగులో కూడా క్లియర్ గా చూడండి. ఒక కోడ్ భాషలో బల్ల అంటే బంతి, బల్ల అంటే బంతి, బంతి అంటే అద్దం, అద్దం అంటే కుర్చీ, కుర్చీ అంటే కంప్యూటర్, కంప్యూటర్ అంటే పెన్సిల్, లాస్ట్ లో పెన్సిల్ అంటే పుస్తకం. ఈ కోడ్ భాష ప్రకారం బొమ్మలు వేసే సాధనం ఏంటి అని అడిగారు. ఓకేనా? సో క్లియర్ గా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటి, బొమ్మలు వేసే సాధనం అంటే బొమ్మలు దేంతో వేస్తాం, పెన్సిల్ తో వేస్తాం. నార్మల్ గా పెన్సిల్ తో వేస్తాం కాబట్టి పెన్సిల్, తెలుగులో కూడా రాస్తాను, పెన్సిల్ తో వేస్తాం. కానీ ఫస్ట్ ఆప్షన్ పెన్సిల్ అని ఉంటుంది. సో అందరికీ తెలిసిన బొమ్మలు వేసే పరికరం అంటే పెన్సిల్ అని ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చాలామంది పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. కానీ ఇక్కడ క్లియర్గా మీరు చూడండి, పెన్సిల్ అంటే పుస్తకం అని చెప్పారు. పెన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ పెన్సిల్ అనే పేరుని మార్చేసి పుస్తకం అనే పేరుగా మార్చారు. పెన్సిల్ అంటే పుస్తకం. ఈ క్వశ్చన్ ఇంత మ్యాటర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమే ఇట్లా ఇచ్చారు. ఏంటంటే పెన్సిల్ అంటే పుస్తకం అని క్లియర్గా ఇచ్చారు. పెన్సిల్ అంటే పుస్తకం. ఇక్కడ కూడా చూడండి, తెలుగు ఇంగ్లీష్లో కూడా చూడండి, పెన్సిల్ ఈజ్ బుక్ అని రాశారు. పెన్సిల్ ఈజ్ బుక్ అని రాశారు. సో బుక్ ఎక్కడైతే ఉంటుందో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో మీరు క్లియర్గా మీరు తెలుసుకోవాల్సింది ఇది. ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమే డిఫరెంట్గా రాస్తారు. ఒకవేళ బల్ల అంటే ఏంది అని అడిగిన, బల్ల అంటే మనకి ఇక్కడ ఏముంది, బంతి అని ఉంది. సో బంతి అని ఆన్సర్ పెట్టచ్చు. ఒకవేళ బంతి అంటే అద్దం అని పెట్టాలి. అద్దం అని ఒకవేళ అడిగితే క్వశ్చన్లో అద్దం అని అడిగితే, అద్దం గురించి అడిగితే కుర్చీ అని ఆన్సర్ ఇవ్వాలి. ఈ క్వశ్చన్ ఏంటంటే పెన్సిల్ గురించి అడిగారు కాబట్టి పెన్సిల్ అంటే ఏంటి, పెన్సిల్ అంటే పుస్తకం, పెన్సిల్ అంటే బుక్. ఓకేనా? సో బుక్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో పెన్సిల్ అనేది రాంగ్ ఆన్సర్. పెన్సిల్ అనేది బుక్గా మార్చారు. పెన్సిల్ అంటే పుస్తకం కాబట్టి బుక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.